సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ నందు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం అధ్యక్షులు కంఠ వేణు పలు బహుజన మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రపతిరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే మంచి విద్య నేర్చుకుని తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి అనేక పాఠశాలలు ప్రవేశపెట్టి నాటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తాను నెలకొల్పిన పాఠశాలలో విద్య నేర్పి వసతి గృహాలు నెలకొల్పి వితంతువులకు ఆదరించారు. గులాంగిరి సత్య సామాజిక్ మొదలగు సామాజిక విప్లవాలు తీసుకుని వచ్చి అంటరానితనం నిర్మూలనకు చాలా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి రమణ, ఏ హరిబాబు, పసగాడ రామకృష్ణ, దారింగరావు, ఆర్ మంగరాజు, ఎల్ నాగరాజు, నక్క కృష్ణ, మరుల శంకర్రావు, తాని రామారావు మొదలగు నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే 191వ జన్మదిన దినం ఈరోజు మేము బీసీ సంక్షేమ సంఘము బహుజన సంఘాల ద్వారాను ఆల్ ఇండియా దళిత రైట్ ఫోరం ఎస్పి మొదలగు సంఘాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క దేశంలో శూద్రులకి చదువు ఉండకూడదు, చదివితే మేము చెవిట్లో సీసం పోస్తామని ఆ యొక్క మనువాదులు ఆ రోజు వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి తాకీదులు ఇచ్చారు, చట్టాలు చేశారు. శూద్రుడు ముఖం చూస్తే పాపమని కేవలం వాడు శ్రమజీవిగానే మా కింద మా చెప్పుల దగ్గరుండి పనిచేయాలని రోజుల్లోన మహాత్మా జ్యోతిరావు పూలే గారు చదువుకొని తన భార్యకి చదువు చెప్పి అనేకమైనటువంటి ఈ దేశంలో ప్రతి ఒక్క శూద్రుడు అంటే దళితులు, బీసీలు, శూద్రులు, అతి శూద్రులు, అతి ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం వీళ్ళందరూ చదువుతోటే జ్ఞానం ఏ రోజైతే వస్తే ఆ రోజే ముందుకు వీళ్ళు ఎదగలరు. కానీ చదువులేని అన్నాళ్ళు వీళ్ళు ఇలాగే ఉంటారని చెప్పేసి ఒకసారి పాఠశాల స్థాపించి ప్రతి ఒక్కరికి విద్య నేర్పించారు. ఒక ప్రాంతంలో ఒక దగ్గర బీసీ ఉంటే ఒక దగ్గర ఎస్టీలు అని ఉంటారు, ఒక దగ్గర ఓసీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ బీసీలుగా ఉంటారు. అది ప్రాంతీయం బట్టి ఉంది. కానీ మానవుడు అనేవాడు ఎక్కడైతే వెనకబడి ఉన్నాడు దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే వాడు విద్య ద్వారాగా వెనకబడి ఉన్నాడు. విద్య ఎవరికైతే అందుతుందో వాడికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఎవరికి వస్తుందో వాడు వాడి కులము వాడు కుటుంబము అభివృద్ధి చెందుతుంది. అందు ప్రతి ఒక్కరు కూడా తన పిల్లల్ని చదివించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కానీ ప్రభుత్వం ఈరోజు అందిస్తున్న విద్యా సంరక్షణ పథకాలు కానీ అందుకొని తన పిల్లల్ని చదివించుకోవాలని సావిత్రిబాయి జయంతి సందర్భంగా టీచర్స్ని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైనా స్త్రీలు ఉన్నారంటే మహాత్మా సావిత్రిబాయి పూలేని ఆదర్శవంతంగా తీసుకొని ఇప్పుడున్న సమాజం కూడా సస్యశ్యామలంగా ముందుకెళ్లాలంటే సామాజిక అనైతులు ఇప్పటికి కూడా ఉన్నాయి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత రాజ్యాంగం ఏర్పాటు అయిన తర్వాత కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా అనేక సమస్యలను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. పీడిత దళిత బడుగు బలహీన వర్గాలకు కూడా ఈరోజు కూడా వాళ్ళకి రావాల్సిన సంక్షేమ ఫలాలు కరెక్ట్గా జరగట్లేదు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ముందుకు వెళ్ళాలంటే ఈరోజు కూడా మనం 33% రిజర్వేషన్గా చెప్పుకోబడుతున్నప్పుడు కూడా మహిళల్ని ఇప్పుడు కూడా అనదొక్కబడుతున్నారు. మహిళల్ని మనం ఎంత ఏ జాతి అయితే స్త్రీని గౌరవిస్తుందో ఆ జాతి సస్యశ్యామలంగా ముందుకెళ్తుందని నానుడి. మనకి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ మనం చదువుకుని ఉన్నాం, పెద్ద ద్వారా తెలుసుకుని ఉన్నాం. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరే తెలియజేసుకుంటూ మరి మిత్రులు చాలా కూలంకషంగా చెప్పారు, చాలా కూలంకషంగా చెప్పారు. 1950 ప్రాంతంలో నేను ఇప్పుడు 74 సంవత్సరాలు పాఠం చదివేటప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయితే మహాత్మా జ్యోతిరావు పూలే లేక సావిత్రిబాయి పూలే కానీ ఈనాడు స్వాతంత్రోద్యమ సంగ్రామంలో పార్టిసిపేట్ చేసేటువంటి అనేక మంది తాలూకా ఆ భావాన్ని మనం పూర్తి చేయడం జరగలేదు. ఇవాళ మనం ఇవాళ చంద్రభూషణ్ రావు గారి కోసం నేనేదో చెప్పానని పొగడ్త కాదు. ప్రత్యేకించి జ్యోతిరావు పూలే విగ్రహం వచ్చి ఉండి సంవత్సరాల తరబడి ఉన్నా సరే కావాలని చెప్పిన తర్వాత మన ఈ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మన జిల్లాలో జ్యోతిరావు పూలే గురించి సువ్యవస్థితం కాబడింది అని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ మరి ఉపాధ్యాయుని కానీ 4 అక్షరాలు చెప్పాలా. కానీ పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఇంతకు ముందు కంటే ఉపన్యాసకులలో మెటీరియల్ కనిపిస్తుంది, మనకు ముందు తెలియాలి. మరి పెరియాపు రామస్వామి నాయకర్ వీళ్ళందరూ కూడా ఈ సామాజిక సమానత్వాన్ని
ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక గొప్ప బహుజన మహాపురుషులు. కాబట్టి ఈ బహుజన మహనీయుల యొక్క చరిత్రనే ఇప్పుడు ఉన్నటువంటి తరము యువత, ముఖ్యంగా యువత కానివ్వండి, బాలబాలికలు కానివ్వండి, తెలుసుకొని తద్వారా మనం సమాజాన్ని చైతన్యపరిచి ఈ సమాజంలో సామాజిక సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం రావాలి, ఆర్థిక సమానత్వం రావాలంటే రాజకీయ సమానత్వం రావాలి, రాజకీయ సమానత్వం రావాలంటే ముందు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానవంతులుగా విద్యా సమానత్వం రావాలి. చదువు ద్వారానే ఈ దేశంలో కానివ్వండి, ఈ ప్రపంచంలో కానివ్వండి సామాజిక సమానత్వం, సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి ఆ మహాతల్లి ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం నడుచుకోవడము, మన పిల్లల్ని ఆ మార్గంలో నడిపించడమే ఆ మహాతల్లికి మనం ఇచ్చినటువంటి నిజమైన నివాళులని చెప్పి తెలియజేసుకుంటూ ఇంద్రతో విరమిస్తున్నాను. జై భీమ్, జై భారత్. సావిత్రిబాయి పూలే తాలూకు చరిత్రని మన ఇంట్లో మన మహిళలకి, మన వీధిలో ఉన్న మహిళలకి, గ్రామంలో ఉన్న మహిళలకి, పట్టణంలో ఉన్న మహిళలు అందరూ కూడా మనము ఈ మాతా సావిత్రిబాయి పూలే జయంతి రోజున మనందరం కూడా వెళ్ళి చైతన్యపరిచి, ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లోటువంటి బాలికలకి ముఖ్యంగా తెలియపరిచి ఆ చరిత్రను బోధించి భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం, భౌజు రాజ్యాధికారం మనందరం పాటుపడాలని, ఆ దిశగా మనందరం ప్రయత్నించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం తరఫున నా హృదయపూర్వకం జై భీమ్ మిత్రులు.